Hi everyone. Today we have India's one of the finest and please please Arthur. My career bad at Okay. So today we have Tharun Bhasker. Okay. Anta jalo. Actually, pelli chupulu chusinappudu nunchi oka question undi. Next cinema ayyindana? Kaadu. Basically, ఏ రైటర్ కైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేదంతా పెడతారు మూవీ. అవును. సో నా సావు నేను చేస్తా అన్నారు కదా. అవును. సో అది ఎక్కడి నుంచి ఎట్లా స్టార్ట్? అంటే ప్రతి ఒక్కరి దగ్గర కొందరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారనమాట. మీకంటే ఎక్కువ మీ లైఫ్ గురించి కేర్ చేసే వాళ్ళు చాలా మంది బంధువులు రా బంధువులు ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏంటి అంటే పప్పులో మీరు నెయ్యి వేసుకున్నారా లేదా అని కూడా వాళ్ళు చెప్పాలన్నమాట. సో ఆ టైప్ కొందరు ఉన్నారు. అప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఒకసారి అడిగితే ఏంది రా సినిమాలు అంటున్నావు మళ్ళీ ఏంది అసలు చేస్తావా లేదా అంటే బుక్ రాస్తున్నా అన్నాను. సో ఏ బుక్ టైటిల్ ఏంది అంటే నేను మనసులో అనుకుని వెళ్ళిపోయినాను అది సినిమాలో పెట్టినాను అంటే. సినిమా తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఎలా వదలరు కదా. సినిమా తర్వాత ఇప్పుడు ఏంది ఏం లేదు మాక్సిమం ఇంకేమంట నెక్స్ట్ సినిమా ఏంది అంటే మళ్ళీ ఇంకో బుక్ రాస్తున్నా అంటే. నీ సవాల్ వాల్యూమ్ జరుగుతున్నాను. ఇప్పుడు వేరేలా ఆడుతున్నారు. ఫస్ట్ సినిమానే ఫ్లూక్లో హిట్ అయిపోయింది, సెకండ్ సినిమా ఎట్లా ఫ్లూక్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. బేసిక్గా అసలు ఫస్ట్ డ్రీమ్ ఏంటి అసలు చిన్నప్పటి నుంచి అలా అనిపించింది? ఫస్ట్ డ్రీమ్ వచ్చేసి నాకు ఆల్వేస్ పెయింటింగ్ అనేది ఒక హాబీ ఉండేది. సో ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో. సో అన్నీ చేసే వరకు అప్పుడే అన్నారు ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారు కదా. సో ఆ టైప్ అయిపోయింది. సో గ్రాడ్యుయేషన్ డే అనమాట 12th క్లాస్ అప్పుడు ఒక చిన్న వీడియో చేసి ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాను స్కూల్లో. అది ఎంత చెత్త వీడియో అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, బట్ ఐ జస్ట్ పుట్ ఇట్ అవుట్. అది పెట్టగానే మా వాళ్ళందరికీ వాళ్ళ మెమరీస్ వచ్చే వరకు విజిల్ కొడుతున్నారు. సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ అంటే అప్పుడు చేస్తే ఇదే చేయాలి రా అనుకున్నాను. సో దట్స్ వాట్ ఐ కైండ్ ఆఫ్ ఎ కిక్. యా దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ కిక్. సో అప్రిసియేషన్ అనేది అది ఏ జానర్? అది జానర్ ఏం లేదు, ఇష్టం స్లైడ్ షోలు ఫోటోలు అడ్డమైన జోక్లు అన్నీ పెట్టి సంథింగ్ మాంటాజ్. మాంటాజ్ అంటారు కదా. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చూసాను రామ్ కామ్ అస్సలు తీయను అనుకుని అది ఈ టైంలో 100 డేస్ ఒక మూవీ చేశారు రామ్ కామ్. అవునవునవును అవును. సో ఎందుకు తీయొద్దనుకున్నారు అసలు? మేజర్గా ఏంది అంటే మాది ఒక గ్రూప్ ఉండేది అనమాట ఫిల్మ్ మేకింగ్ గ్రూప్. ఫిల్మ్ మేకింగ్ గ్రూప్ అంటే అందరం ఇంజనీరింగ్ చడ్డీబడి గైజ్. ఓకే. అందరం కూర్చొని ఒక ఇరానీ చాయ్ కెఫేలో కూర్చొని మాట్లాడుకుంటాం కదా పెద్ద పెద్దగా, ఆడేం తీసినట్రా వీడేం తీసినట్రా. సో ఆ టైంలో అందరం ఇట్లా చేయి కోసుకొని ఇట్లా పెట్టుకున్నాం అన్నాడు రామ్ కామ్ అనేది చేయొద్దు, చేస్తే సర్కార్ లాంటి సినిమాలు లేకుంటే డార్క్ ఫిల్మ్స్ దేవ్డి లాంటి సినిమాలే చేయాలి అని. దాని తర్వాత మేము ట్రై చేసినాము, అది వర్కౌట్ అవ్వలేదు బేసిక్గా. అంటే మాకు అంత సీన్ లేకుండే దెన్ అనుకోకుండా ఒక 48 ఫిల్మ్ ఫెస్ట్లో రామ్ కామ్ అని ఒక చిట్ ఆ జానర్ వచ్చిందనమాట. సో చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఒక రైటింగ్ వన్ స్మాల్ థింగ్ ఆల్సో. మా గ్రూప్ ఏంటి అంటే మాది కన్యారాశి అనమాట. మేము అమ్మాయిల దగ్గర పోగానే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, లేకుంటే వాళ్ళు వారిపోతారు. సో సో బేసిక్గా ఏంటి అంటే చాలా డిఫరెంట్ గ్యాంగ్స్ ఉండేది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్లో ఆ టైంలో ఎట్లుండేదంటే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసే అమ్మాయి ఉంది అంటే నీకు 100,000 వ్యూస్. ముగ్గురు అమ్మాయిలు పెట్టి 1,000,000 వ్యూస్ కొట్టాడు. సో ఆ టైంలో ఏమైందంటే లేదు మేము విప్లవం సినిమాలే తీస్తాం అనేసి అనుకునేటం. ఎందుకు అంటే మా దగ్గర అంత విమెన్ పవర్ అమ్మాయిలు దొరకదు, అమ్మాయిలు దొరకదు. దాని మధ్యలో మళ్ళీ కొంత ట్రై చేస్తున్నారు కదా, విల్ యూ యాక్ట్ ఇన్ అవర్ షార్ట్ ఫిల్మ్ అంటే నన్ను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడాలు ఆ స్టైల్ అంతా అయిపోయేసరికి ఇంకా లాభం లేదు రామ్ కామ్ అనేది చేయాలి. సో ఈవెన్చువలీ ఇంకా చేయాల్సి వచ్చింది. ఆ రామ్ కామ్ చేసినాక మాకు వ్యూస్ వచ్చింది. వ్యూస్ వచ్చిన తర్వాత సరే వ్యూస్ వచ్చింది అయినా అనుకోకుండా అనేది ఒక చెత్త షార్ట్ ఫిల్మ్. అది రీతు తమ్నేలు పెట్టంగానే అందరు చూసేస్తున్నారు తప్పితే నాకు దాంట్లో ఏం పెద్ద లేదని చెప్పేసి నేనే అనుకుని ఒక ఫిల్మ్ మేకర్ పడే కష్టాలు ఏంది అని ఒక 120 పేజెస్ రాసినాను. రాసిన తర్వాత అది ఆ దరిద్రం ఎవరు నోబడీ వాంటెడ్ దట్ బేసిక్లీ. సో ఫస్ట్ సినిమా రాసేటప్పుడు మన గురించి మనం రాసుకుంటాం అన్నమాట. అది వేరే వాళ్ళకి చెత్తగా ఉంటుంది, మనకు బాగుంటుంది. అంటే మేకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు. అది అర్థం చేసుకోను నాకు ఒక 2 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత ఐ రియలైజ్డ్ మనం చేసేది దేనికోసము, ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఎంటర్టైన్మెంట్ అనేది
పెద్ద స్టార్స్ తోటి అయితే తీయలేను ఫస్ట్ ఫిల్మ్. సో ఐ థాట్ ఓకే రామ్కామ్కి ఒక మార్కెట్ ఉంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పోస్టర్ మీద ఉంటే డెఫినెట్లీ దెల్ బీ వన్ మార్కెట్, చూస్తారు పోనీలే చూద్దామని. సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. అండ్ 100 డేస్ అవుతుందని నేను లైఫ్లో అనుకోలేదు ఫస్ట్. అసలు సినిమా ఆడుతుందా ఆడదా అని తెలియదు నాకు అసలు. నో యూ స్ట్రగుల్డ్ ఈవెన్ బయటికి రావడం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. అవునవునండి, బయటికి వస్తుందో రాదో అని చెప్పి ఫుల్ టెన్షన్ ఉన్నింది. ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ లైక్ దోల్ తీరిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు యా మ్యాన్, ఐ మీన్ ఫస్ట్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ అయితే వీ వర్ మోస్ట్ వాంటెడ్ బై కాప్స్. ఎవరు అసలు వీళ్ళు కెమెరా పట్టుకొని ఎక్కడ బాంబు పెడుతున్నారు అనే ఫీలింగ్ చేసేటోళ్ళు అనమాట. మేము కూడా ఏంది ఆ డిఎస్ఎల్ఆర్ కెమెరాలను పట్టుకొని దాన్ని ఒక గుడ్ ఒక క్లాత్లో కప్పేసి ఏదో బాంబు తీసుకెళ్తున్నట్టు. ఇంకా నాది నా బ్రిలియంట్ ఐడియా ఏంటంటే నా ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ జర్నీ అనమాట. ఎయిర్పోర్ట్లో ఒకటి సీన్ జరుగుతుంటుంది, దాని తర్వాత మధ్యలో రైల్వే స్టేషన్లో జరుగుతుంది, ఇంకోటి బస్ స్టాండ్లో జరుగుతుంది. మూడు ప్లేస్ హై అలర్ట్లు ఉంది ఆ టైంలో. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర పోయినాం. ఎయిర్పోర్ట్ దగ్గర పోయినప్పుడు ఆడొచ్చి ఎమర్జెన్సీ లిస్ట్లో మా పేరు రాసి అందరిని ఇట్లా నిలబెట్టించి ఇంకో 1 వీక్ వరకు మీరు యూ కెనాట్ ఫ్లై ఎనీవేర్ అంటే అందరు తెగ ఫీల్ అయిపోయినాం. మాకు ఫ్లైట్ ఎక్కే సీన్ లేదు కానీ తెగ ఫీల్ అయిపోయినాం ఆ టైంలో. 1 వీక్ ఎట్లదా బాంబే ఫ్లైట్ మిస్ అయిపోయినా అమ్మా అంటే, ఇప్పుడు కరెంట్ చేస్తుంది ఎట్లా అంటే సరే అని చెప్పేసి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ పోయినాం. సరే రైల్వే స్టేషన్ పోయినప్పుడు అక్కడ వీళ్ళు కొంచెం డీసెంట్ అనమాట, సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు ఏమనలేదు, లిస్ట్ రాసి పంపించేస్తున్నారు డోంట్ డూ ఇట్ అగైన్ అది ఇది అని. దాని తర్వాత రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది, లాఠీ తీసుకొని విజిల్ కొట్టుకొని వచ్చేసినారు. వచ్చి వాడు సినిమాటోగ్రాఫర్ ఆయన టెన్షన్కి ఏం చేస్తున్నాడు, వాడు లాఠీ తోడు కొడుతుంటే కెమెరా ఎట్లా పడుతుంది, కొట్టద్దు సార్ కొట్టద్దు సార్, ఆ కెమెరాకి 2-3 దెబ్బలు తాకింది. అది అయిపోయిన తర్వాత ఆఖరికి బస్ స్టాండ్లో మేము ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి బ్రైబ్స్ తీసుకొని అంతే. ఈ విధంగా జరిగింది యాక్చువల్లీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఇప్పుడైతే సింపుల్గా వేరే ట్రిక్ ఉంది అలా, స్వచ్ఛ భారత్ వీడియో చేస్తున్నాం సార్ కాలేజీలో. నైస్ సార్. ఇప్పుడు టైం చేంజ్ అవ్వచ్చు, ఆ టైం అయితే అసలు ఏంది అది, అది అసలు కెమెరాలో లేదు అనేటోడు, ఎట్లుంది మళ్ళీ అని అడిగేటోడు, చెప్తా అని చెప్పి లాఠీ తోడు కొట్టేటోడు. సో ఆ టైప్ ఉండేది. మా వీడియోస్ ఏమైనా చూసారా? ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్ మ్యాన్. అంటే నేను యూట్యూబ్ జనరల్గా ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వీ గెట్ ఆర్ ఏజ్ పీపుల్కి, అంటే ఐ డోంట్ నో యూ గైస్ ఏజ్ యువర్ ఏజ్ కదా, సో మన ఏజ్ పీపుల్కి అయితే మన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఏంది అంటే ఇంటికి పోగానే యూట్యూబ్, లేకుంటే లాస్ట్ బెంచ్లో కూర్చుంటే క్లాస్ బోర్ అయితే యూట్యూబ్. సో ఐ థింక్ దట్ 20 మినిట్స్ 10 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అనేది హైయెస్ట్ వచ్చేసి మన తెలుగులోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. లైక్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఇస్ దేర్, జియో ఇస్ ఆల్సో హెల్పింగ్ నౌ. సో ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియలీ. అండ్ ఐ థింక్ నవికా ఫ్యాక్టరీ ఇస్ ఆల్వేస్ చర్న్డ్ అవుట్ సమ్ గుడ్ స్టఫ్. లైక్ స్పూఫ్ అంటే చెత్త స్పూఫ్లు కూడా ఉంటాయి చాలా, లైక్ దన్ ఏముందిలే కానీ దాని ఆ కమెంట్స్ చదివితే ఇంకా బాగుంటుంది. ఓకే సో బట్ యూ గైస్ యూ హ్యావ్ సమ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ 99% ఆఫ్ ద టైమ్. ఒకవేళ మీకు అటువంటి థాట్ వస్తే స్పూఫ్ ఏదైనా చేయాలని, అసలు ఏమైనా వచ్చింది అసలు అలా సినిమా రివ్యూస్ మీద స్పూఫ్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. నేను ఒక సైన్మాన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో రాహుల్ రామకృష్ణ అండ్ విష్ణు అని ఇద్దరు బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ తోటి రివ్యూ చేసినట్టు చేద్దాం అనుకున్నాను. సో కొందరు ఉంటారనమాట, అంటే వాళ్ళు సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఏముందిరా బాయ్ దాంట్లో అంటాడు. అయితే అట్లా మాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, బాహుబలి చూసినవారా అంటే ఏమున్నా లాస్ట్కి దుప్పటి కప్పేస్తాడు అదే కదా, దుప్పటి కప్పేసాడు ఏంద్రా అనుకో నేను అడిగాను. అలాంటి సో ఇంకా అట్లాంటి ఫన్నీ రివ్యూస్ అనమాట, అంటే నాట్ అబౌట్ ద ఫిల్మ్ బట్ ది ఒక ఫన్నీ పర్స్పెక్టివ్. చాలామంది ఉంటారు అట్లా వికారాబాద్లో షూటింగ్ చేసేటప్పుడు కూడా, ఏముంది టైటానిక్ అది అన్నిటి గురించి రివ్యూస్ ఇస్తారు. సో ఆ టైప్ చేద్దాం అనుకున్నాను. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద బ్యాడ్ రివ్యూ మీ ఫిల్మ్కి పెళ్లి చూపు? బ్యాడ్ రివ్యూ వచ్చేసి ఒకటి వచ్చేసి షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అన్నారు స్టార్టింగ్లో. ఐ థాట్ ఓకే ఫైన్. అర్థం కాలేదు అంటే మేజర్గా ఏంటంటే షార్ట్ ఫిల్మ్ లాగుంది అనేది ప్రొడక్షన్ క్వాలిటీని అంటారు. 2 గంటలు తీసి నీ ముందు పెడితే అది షార్ట్ ఫిల్మ్ ఎందుకురా, నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావు ఫస్ట్, షార్ట్ ఏంది ఫిల్మ్ ఏంది నువ్వు చెప్పేది ఏంది. సో 2 గంటలు సినిమా తీసాం అంటే లో ప్రొడక్షన్ క్వాలిటీ, మా దగ్గర పైసలు లేవు పోయి అట్లనే చేయాలి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ యాక్సెప్టెడ్. అది కాకుండా
చిచ్చయ్య ఇది అసలు సినిమాలో లేదు, మేకప్ లేదు, అసలు ఏంది డైలాగ్ లేని అంటుంటే నువ్వు ఇక్కడి నుంచి డి అనుకొని లైట్ ఇంకేం అనలేము అట్లాంటి వాళ్ళని ఇంకా లైట్ తీసుకున్నా. సో సమ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వాజ్ దేర్. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చేసి లాస్ట్లో ఒక కరణ్ జోహర్ మూమెంట్లాగా ఇద్దరు రన్ చేసుకుంటూ వస్తారు. నాకు కూడా ఇట్స్ నాట్ మై ఫేవరెట్, అంటే కొంచెం మరీ సినిమాటిక్గా పెట్టేసాను అన్నమాట. బట్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎండ్ ఇట్. ఇంకోటి రేడియోలో వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడి, ఇట్స్ అ కన్వీనియంట్ వే ఆఫ్ రైటింగ్. సో నాకు కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ ఆల్సో ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్, కానీ నా కెపాసిటీలో నాకున్న థాట్ ప్రాసెస్లో దానికంటే మంచిగా నేను ఐ కుడ్ రైట్ అట్ దట్ టైం. ఇప్పుడు ఆలోచిస్తే ఐ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్ ఎండింగ్స్, బట్ ఇంకో సినిమాకి వాడుకోవచ్చు. ఇదే ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో అదే సింగ్ సౌండ్ అనమాట. సో బేసిక్లీ సింగ్ సౌండ్ అంటే కొన్ని జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ కెమెరా లెన్సెస్, సింగ్ సౌండ్లో కూడా కొన్ని డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. బూమ్ మైక్, లవేయర్ మైక్స్ అంటారు దీన్ని, కండెన్సర్స్ అని, దాని తర్వాత ఫీల్డ్ మైక్స్ అని అంటారు. సో దే బేసిక్లీ టేక్ ఆల్ ద సౌండ్ ఆన్ ద సెట్. ఇక్కడ వచ్చేసి వీ హ్యాడ్ అ ప్రోటోకాల్ మీటింగ్, కాల్డ్ ఆల్ ద క్రూ పీపుల్ అండ్ సెడ్ సింగ్ సౌండ్ వాడుతున్నాము, సో వీ హ్యావ్ టు వేర్ సాక్స్, షూస్ వేసుకోవద్దు ఫ్లోర్ మీద అని. మోస్ట్ ఆఫ్ ఇట్ వీ కైండ్ ఆఫ్ ట్రై టు ఇంప్లిమెంట్, కొన్ని బియాండ్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో కోర్ క్రూకి చెప్తాము ఇది సింగ్ సౌండ్, సో దిస్ ఇస్ ద ప్రోటోకాల్ సౌండ్ అంటాము. సౌండ్ అంటే స్పీడ్ అంటారు, కెమెరా అన్నప్పుడు రోలింగ్ అంటారు, దాని తర్వాత యాక్షన్ అన్నాక ఎవ్రీబడి సైలెంట్, ఫోన్ ఆన్ ఉందంటే మాత్రం 500 rupees ఫైన్ ఏదో ఒకటి అంటాము చెప్పాల్సి వచ్చింది. బట్ కొందరు ఏంది, ఆ కేటరింగ్ వాళ్ళు వచ్చినారు, వీ ఫర్గాట్ టు టెల్ దెమ్. ఫస్ట్ డే వచ్చి ఒక లేడీ వస్తుంది అన్నమాట కేటరింగ్కి, ఆమె ఏం చేస్తుంది లంచ్ తర్వాత ఆమె అక్కడనే గిన్నెలు తోముతూ ఉంటుంది. సో విజయ్ డైలాగ్ చెప్తున్నాడు చింగ్ చింగ్ అని గిన్నెలు తోముతుంది, అది చాలా ఫ్యూరియస్గా గిన్నెలు తోముతుంది ఆమె. ఆమె బాధలు చెప్పుకుంటూ గిన్నెలు తోముతుంది, వాడు బత్త అయ్యలేదు అనుకుంటూ గిన్నెలు తోముతుంది, అదంతా నాకు డైలాగ్లో వస్తుంది. సో మీకు ఆఖరికి ఆమె దగ్గర పోయి బత్త అయ్యకుండా నేను ఇస్తానమ్మా సైలెంట్గా ఉండండి సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది అని చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి సైలెంట్గా తోమింది. సో బేసిక్గా వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్. సో ప్లానింగ్ ఉంటే ఇట్స్ ఈజీ. ఏదైనా సీన్ అండ్ కట్ చేయాల్సి వచ్చిందా లైక్ సౌండ్? యా చాలా సార్లు. నో నో, ఐ మీన్ ఆఫ్టర్ ఇన్ పోస్ట్ లో ఏదైనా మిస్ అయిపోయి? నో నో, పోస్ట్ లో కాదు. లక్కీలీ ఐ వాజ్, అంటే ఐ వాజ్ హియరింగ్ ద ఫిల్మ్ అండ్ సీయింగ్ ద ఫిల్మ్. ఓకే. సో ద డైరెక్టర్ హ్యాడ్ ద ఆడియో ఫీడ్ అండ్ విజువల్ ఫీడ్. సో నాకు ఐ యూస్ టు కాన్స్టెంట్లీ మానిటర్ వాట్స్ హ్యాపెనింగ్. ఇంకోటి సౌండ్ ఇంజనీయర్స్ ఉంటారు, సో వాళ్ళు చూసి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ వాజ్ దేర్. నా దగ్గర నుంచి నాకు ఏమైనా ఫాల్ట్ అనిపించినా నేను చెప్తాను, నాకంటే ముందు ఫిల్టర్ చేసే సౌండ్ ఇంజనీర్. సో ఈ చిన్న చిన్నవి అయ్యేదన్నమాట, లైక్ ఎక్స్ట్రాస్ వచ్చి మాట్లాడుకునేది నాకు అన్నీ వినిపించేది, ఎవరు తిట్టుకున్నా సరే వినిపించేది. సో ఆ సైన్మా షూట్ అప్పుడు విష్ణు ఎండలో ఒక ఆటో సీన్ తీస్తున్నాను అనమాట, కూర్చొని హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ది ఆటో అండ్ ఒక ఒక దగ్గర పోయి ఆడియన్స్ రియాక్షన్ అడిగి రావాలన్నమాట. 3 సార్లు అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత విష్ణు రీటేక్ చేస్తున్నామని చెప్పి మానిటర్ వేసుకొని వింటున్నా పోయినాడు, హీ ఫర్గాట్ అది ఉందని చెప్పి. బీప్ బీప్ షార్ట్ ఫిల్మ్, ఈడ బీప్ డైరెక్టర్, ఎండలో కూర్చోబెట్టి బీప్ అంత అవుతున్నాకు అని ఆడు మాట్లాడేస్తుంది. అంత అయిపోయినాక విష్ణు ఓకేనా అంటే, ఓకే అన్న అంటే నాకు అంత వినిపించింది అంటే, ఆ సారీ అన్న లేట్ ఇంకేం. సో ఇట్లాంటివన్నీ ఉండేదన్నమాట. సో సింగ్ సౌండ్తో తీయాలనుకున్న వాళ్ళు అన్ని ప్రిపేర్ అయ్యారు. సో అన్నీ వినిపించేది నాకు, యాక్టర్స్ వెనకాల కంప్లైంట్ చేసి ఈయన ముఖానికి 5,000 రోజుకి ఇస్తుండో, అసలు నాకు రేంజ్ ఏంది, ఈడు ఇచ్చేది ఏంది చెప్తారు సినిమా బయటికి రాని అని. సో కానీ ఇది బిగ్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్లో ఎలా అడాప్ట్ చేస్తారు ఒక్కొక్క ఫ్యూచర్లో? సో బేసిక్లీ సి, కమర్షియల్ ఫిల్మ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూ హ్యావ్ టు సెట్ సమ్ స్టాండర్డ్స్. ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్ ఎలా అయిపోయింది అంటే కొన్ని లెందీ డైలాగ్స్ మనము డాలీన్ చేసుకుంటూ ఆ హీరో చెప్తూ ఉంటాడు, నేను నిన్ను నరికేస్తా, నరికేస్తాకి రైమింగ్ లాస్ట్. సో అది ఇది అది ఇది మొత్తం ఒక బ్రెత్లో చెప్తే అది యాక్టింగ్ అనుకుంటారు, యాక్చువల్లీ ఇట్స్ నాట్. సో ఏంది అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో ఎవరినైనా ఒక్కరైనా అట్లా డైలాగ్ చెప్పినప్పుడు విన్నారా, మెంటల్ హాస్పిటల్ వేస్తారు, అరే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అంతసేపు ఎందుకు చెప్తున్నావురా, వెళ్ళిపో నువ్వు ఇక్కడికి అని చెప్తావు, స్టార్ట్ చేస్తారు. సో బేసిక్లీ సమ్ ఆఫ్ ఆ ఫిల్మ్స్, నాట్ ఆల్ ఆఫ్ ఆ ఫిల్మ్స్, సమ్ మెజారిటీ ఆర్ రియలీ గ్రేట్ అండ్ దే ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా ఆల్సో, కాకపోతే సమ్ ఆఫ్ ఆ ఫిల్మ్స్ ఆర్ స్టిల్ దేర్. ఐ థింక్ వీ నీడ్ టు ట్రాన్సిషన్. సో కమర్షియల్ సినిమా అంటే ఏంది, ఒక ఆటో నడిపేవాడి గురించి మాట్లాడవచ్చు, లేకుంటే ఒక బెంట్లీ కార్లో కూర్చున్న వాడి గురించి కూడా మాట్లాడాలి, బట్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. ఆ న్యాచురల్ వాళ్ళ లైఫ్లో
మీ లైఫ్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఇమోషన్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్ ఉంది, అంతుంది. సో హౌ డు వీ గెట్ ఇట్ అవుట్? న్యాచురల్ లైఫ్లో మనం చూసిన ఎక్సైటింగ్ పార్ట్స్ని యాడప్ చేసుకొని కెన్ వీ మేక్ అ 2-hour ఫిల్మ్? సో ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. సో అప్పుడు సింగ్ సౌండ్ అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్. సో యూ హ్యావ్ ద క్యారెక్టర్ హ్యాస్ టు గో బియాండ్ ద డైలాగ్, హ్యాస్ టు గో బియాండ్ ద స్క్రిప్ట్ అండ్ ఓన్ ద క్యారెక్టర్. సో అప్పుడు ఈ దిస్ టెక్నాలజీ హెల్ప్స్. అండ్ ఎవ్రీ సీన్లో కూడా స్టేజింగ్ మీద చాలా బాగుంటుంది. ఒకటి వచ్చేసి ఐ బిలీవ్ దట్ బ్లాకింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అనమాట. ఫస్ట్ థింగ్ వీ డూ వెన్ వీ గెట్ ఆన్ సెట్ ఈస్ వీ టెల్ ది యాక్టర్స్ టు మూవ్ అరౌండ్. ఇప్పుడు సీన్ ఉంది, మీరు ఎంటర్ అవుతున్నారు, ఇంతోటి మాట్లాడుతున్నారు, ఈయన వచ్చి నన్ను మర్డర్ చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని మర్డర్ చేస్తున్నారు, వాటెవర్ ఎవర్ ఓవర్ యూ డోంట్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. సో మీ కంఫర్ట్ లెవెల్లో మీరు వస్తారు, దాని తర్వాత అకార్డింగ్ టు దట్ వీ బ్లాక్ ద కెమెరా. సో ఐడియలీ వీ డూ దట్. లేదు అంటే వీ జస్ట్ గివ్ దెమ్ మార్క్స్ అండ్ వీ టెల్ దెమ్ దిస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్. సో మ్యాక్సిమమ్ థింగ్ ఈస్ ఐ బిలీవ్ దట్ ఇన్ వెన్ ఐఎమ్ ఫిల్మింగ్ ఐ షుడ్ గివ్ యాక్టర్స్ అల్టిమేట్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ లైవ్ సౌండ్. కాకపోతే H4 బెస్ట్. అది అవునవును, స్క్రిప్ట్ ఉంటుంది బట్ రైట్ యూ డోంట్ ఫాలో అప్పుడే బెస్ట్ వస్తుంది అనమాట. లేదు ఇప్పటివరకు చేసినవన్నీ అవి, లేకపోతే స్క్రిప్ట్ రాసిన రోజు బాగుంటుంది కానీ సెకండ్ థర్డ్ డేకి ఏదో ఫెయిల్ యూ ఫీల్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంకేదో మిస్సింగ్ ఇంకేదో మిస్సింగ్. ఏది ఏమని ఇంట్లో చెప్పినప్పుడు వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మై మమ్ అండ్ మై డాడ్ దే ఆర్ వెరీ ఎన్కరేజింగ్ అనమాట. సో ఇప్పటివరకు నేను పెయింటింగ్ కాంపిటీషన్స్ అంటే దే సెడ్ ఓకే, మ్యూజిక్ అంటే దే సెడ్ ఓకే, సో దెన్ ఫిల్మ్ మేకింగ్ అంటే కూడా దే సెడ్ ఓకే, దే నెవర్ సెడ్ ఎనీథింగ్. ఒకటి వచ్చేసి నాకు ప్రాబ్లం మా ఫాదర్తో ఉండేదన్నమాట. కాలేజ్ పోయేది, దాని తర్వాత ఇమీడియట్గా ఇంటికి వచ్చేది, ఇంద్ర కాలేజ్ అయిపోయిందా అనేటోడు. అంటే కొంచెం తొందర వదిలేస్తున్నారు అని చెప్పేటోడు. దాని తర్వాత నాకు ఏమర్థమైందంటే సినిమా పోయి రావాలి, లేకుంటే కరెక్ట్ 4:00 ఇంటికి పోతే. సో ఇట్లాంటి ట్రిక్స్ తోటి మేనేజ్ చేసేది. వాట్ ఐ డిడ్ నాట్ నో ఈజ్ మై ఫాదర్ హ్యాడ్ మై హెచ్ఓడీస్ నంబర్. సో నేను ఎన్ని వేషాలు వేసినా నాకు తెలిసేది ఆయన యాక్టింగ్ చేసేది. ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు చెప్పాడు అన్న సెకండ్ ఇయర్లో, నాకు అన్నీ తెలుసురా మీ హెచ్ఓడి చెప్తున్నాడు అన్న. ఓ నైస్ ట్విస్ట్ అనుకు. సో అట్లా ఉండేది కానీ నెవర్ దే నెవర్ డిస్కరేజ్ మీ. నౌ షీఈస్ యాక్టింగ్. అంటే ఒక షార్ట్ ఫిల్మ్లో ఐ వాంటెడ్ అ మదర్ క్యారెక్టర్, ఐ డిడ్ నాట్ వాంట్ పుట్ మై మదర్, ఎందుకంటే మా మమ్మీకి యాక్టింగ్ రాదని అనుకునేది ఎప్పుడు. సో దాని తర్వాత ఆ రోజు అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు షీ వాజ్ ది ఓన్లీ వన్ దేర్, సో ఐ షాట్ హర్. అది చూసి ఐ థింక్ అనుకోకుండా అనుకోకుండా. సో దెన్ అనీష్ కుర్విల్లా గారు, హీ సా మై మమ్ అండ్ రమ్య అనేసి వన్ ఆఫ్ మై జూనియర్, షీ రికమెండెడ్ టు శేఖర్ కమలా గారు. ఇప్పుడు ఫిదాలో ఒక చిన్న రోల్ చేస్తున్నారు. అండ్ నౌ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్ అనమాట. సో అట్లా మొత్తం ఫ్యామిలీ అంతా సినిమాలు ఉంది ఇప్పుడు. షీ వాంటెడ్ టు యాక్ట్. సో షీ టోల్డ్ మీ నన్ను అనుకోకుండా 5 lakh వ్యూస్ వచ్చింది కదరా ఇప్పుడు పెళ్లి చూపులు కూడా పెట్టేసి 5 lakh వ్యూస్ వచ్చింది. షీఈస్ మోర్ మ్యాన్. సో ఆమె వచ్చి ఇంకా ఒకటి చెప్తే నా పేరెంట్స్కి వాట్సాప్ అలవాటు అవద్దు. అది నేను చెప్తున్నా ఫస్ట్ థింగ్, ప్రతి ఫార్వర్డ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏం చేస్తున్నాం, ఇంట్లో తిన్నాం, అసలు ఇంటికి పోతే అది ఉంటే మళ్ళీ వాట్సాప్లో కూడా అదే. సో షీ వాజ్ మోర్ లైక్ దాట్ అండ్ షీ సా 5 lakh వ్యూస్ వచ్చింది కదా, సో పెళ్లి చూపులు కూడా యాక్ట్ చేస్తాను, అప్పుడు హిట్ అవుతుంది అని. సో అర్థమైన బ్లాక్మెయిలింగ్ వద్దు, నేను తీసుకునే వాళ్ళని నేను తీసుకుంటా, నువ్వు తర్వాత ఎప్పుడైనా అలా అనకపోయి ఉంటే తీసుకునే వాళ్ళ అలా అనకపోయి ఉంటే మేబీ, కానీ అనేసరికి నాకు ఇంకా పట్టుదల మీద ఇంకా ఓకే అని. సో దెన్ ఫైనలీ శేఖర్ కమలా గారు, హీ టోల్డ్ మై మదర్ అంట, ఇప్పుడు తరుణ్ మిస్ అవుతాడు, మంచి యాక్టర్ని చూస్ చేసుకోలేదు అని చెప్పేసి. సరే ఓకే అంట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రియాక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రియాక్షన్. సో కేదార్ శంకర్ గారిది ఒక వీడియో ఉంది, అంటే విజయ్ వాళ్ళ ఫాదర్ హీ ప్లేడ్ ఇన్ ద ఫిల్మ్. ఐ స్టిల్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక చిన్న సీన్ ఐ సాన్ ఐ పిక్డ్ హిమ్ అప్ సమ్ హౌ గట్ ఫీలింగ్ తోటి ఐ థాట్ దిస్ మ్యాన్ ఇస్ ద గై. సో వాట్ హీ డస్ ఈజ్ అదేదో లెటర్ వస్తుంది అండ్ ఓపెన్ చేస్తారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లౌడ్, పెద్ద పెద్ద డైలాగ్స్ అండ్ రియాక్షన్ పెద్ద ఉండదు అని ఆల్ ఇన్ డోర్ ఓపెన్ చేసే లెటర్ తీసుకొని అద్దాలను ఇట్లా అని చేసుకొని చూస్తాడనమాట. దేర్ ఐ ఫెల్ట్ దట్ హీస్ రియాక్టింగ్ టు అ సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దట్ ఈస్ వెరీ సటిల్. సో
ఐ లుక్ ఎట్ దాట్ ఫస్ట్ అండ్ అభయ్ అండ్ దర్శిని కాస్ట్ చేయడం అప్పుడు కూడా అసలు దర్శి నాకు ఎప్పటి నుంచో తెలుసు. దర్శి ఎట్లా అంటే ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఈ రెవల్యూషనరీ సినిమాలు చేస్తాడు, డార్క్ క్యారెక్టర్స్ చేస్తాడు, థియేటర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. సో అన్నీ అట్లాంటి రోల్సే చేసేది కూడా దర్శి. సో కామెడీకి నేను ఎప్పుడు ఆలోచించలేదు దర్శిని. సో ఆడిషన్స్ చేసేటప్పుడు ఆఫీస్ సైడ్ వస్తే ఏం దర్శి ఎందుకు వచ్చినావు, ఉత్తి చూసిపోదామని వచ్చినావు అన్న. అంటే లేదు భయ్ ఆడిషన్ ఇద్దాము అనుకుని ఆ వాయిస్ అంటే చచ్చి ఆడిషన్ అంత ఏం లేదు నువ్వు సెట్ కావు అని చెప్పేసి నేను అంటున్నాను. ఏం కాదు తిట్టుకొని ఉంటాడు ఈడు నీ అమ్మ అనుకుని సరే అని చెప్పి రూమ్ లోపల పోయి ఏడీస్ తోటి హీ మేడ్ వన్ ఆడిషన్ వీడియో. దాని తర్వాత ఐ సా దట్ వీడియో అండ్ ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ అ స్లాప్ ఆన్ మై ఫేస్. లైక్ నెవర్ జడ్జ్ అ పర్సన్ బై హిస్ లుక్స్ ఆర్ బై వాట్ హీ డస్. ఒకసారి ఆడిషన్ చేసిన తర్వాతనే ఒక టాలెంట్ తెలుస్తుంది. సో దెన్ ఐ రియలైజ్ అభయ్ అయితే స్పాట్ ఆన్. ఐ ఆడిషన్ కాగానే ఐ వెంట్ అవుట్ సైడ్ ఐ టోల్ ద టీమ్ దిస్ ఇస్ ఫెలోస్ విష్ణు అని. Because he, I was telling you, Gadan, and it's still there to this day. Set me the light ki glare padoddan cheppesi addal kuda itla pettukon chustadu anamata pakkanol performance padoddani and his continuity was spot on. So Abhay was a really good find. Same with Darshi, Vijay, good casting happened. So most important thing is when they are reacting to a situation. ఇప్పుడు మనం ఒక సీన్ చెప్తాము బట్ మనం చెప్పింది కాకుండా దేర్ షుడ్ రియాక్ట్. అది దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ సీ దట్ ద ఫస్ట్ థింగ్. అండ్ మూవీలో మీ దాంట్లో ఆ మ్యాజిక్ కూడా ఇంప్రొవైజేషన్స్ వల్ల వస్తాయి అనుకుంటా. అవును, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ మ్యాజిక్లీ ఆన్ సెట్, ఎస్పెషల్లీ నందు బయటకు వచ్చే సీన్లో ఆ పక్కన ఎవరికి హాయ్ చెప్పడం, ఇవన్నీ అవన్నీ లైక్ చిన్న 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 చిన్నవి. అది కొంచెం సో అది సింపుల్. అది వెన్ వీఆర్ ఫ్రేమింగ్ అ షాట్ వెనకాల అక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే కొంచెం బాగుంటుంది. బేసిక్గా వేరే ఫిలిమ్స్ లో అయితే ఉత్త పెడతారు. ఎగ్జాక్ట్లీ, వేరే దాంట్లో యాక్ట్ చేసినట్టు కూడా కనిపించడం ఈ మూవీకి వచ్చేసరికి మంచి యాక్టింగ్ చేశారనే. మేజర్ ప్రాబ్లమ్ వచ్చి జూనియర్స్ మ్యాన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫారిన్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ఎంత బాగుంటుందంటే అసలు ఇట్స్ లైక్ బెటర్ దెన్ మేజర్ యాక్టింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ ఆల్సో ఆర్ గివెన్ డైరెక్షన్. సో సమ్ స్టేజ్ యాక్షన్ ఇస్తారు, ఇది ఈ సీన్ దీనికి మీరు ఇది పర్టికులర్గా చేయండి అని. సో మన దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు బస్సు దిగుతారు, లంచ్ ఎప్పుడు అని ఆలోచిస్తారు, కానీ దే డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్ ఇన్ ద సీన్. కాకపోతే వాళ్ళు దే ఆర్ యూస్ టు దట్ వెన్ వీ సిట్ అండ్ టాక్ టు దెమ్ అండ్ వీ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. వాళ్ళని కూడా సినిమా లోపలికి తీసుకొచ్చి దెన్ యూ టెల్ దెమ్ బాస్ ఇది మనం చేసేది, మీరు బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ చేసినా కానీ మీ డైరెక్షన్ ఇది, సో ఇది చేయండి అంటే జస్ట్ మ్యాజిక్. ఎందుకంటే దే ఆర్ సెన్సిబుల్ పీపుల్. విజయ్ సీన్ లో కూడా వెనక పడదు. సో లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ హ్యాపెనింగ్ అండ్ వీ మేడ్ షూర్ సర్టన్ ప్లేసెస్ ఇట్స్ బ్యాడ్, ఐ అగ్రీ. అంటే కొంచెం మాకు టైం లేక అది అవన్నీ అయ్యేది, కానీ బట్ మెజారిటీ వీ మేడ్ షూర్ దట్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ మీద కూడా కన్ను పడిందంటే వీ షుడ్ మేక్ షూర్ దట్ ఇట్స్ ఆథెంటిక్. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే అన్ని జెన్యున్ గా బాగుంది ఫీల్, మూడ్ వేరే మారిపోతుంది. లేకపోతే డ్రామా తెలిసిపోద్ది ఇద్దరు మధ్యలో అలా మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వెన్ వీ హ్యావ్ తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ వీ డూ ఆల్ దిస్, ఎందుకంటే దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ కాస్ట్ ఎనీథింగ్. మీ యాక్టర్స్ క్రూ మెంబర్స్ తోటి మాట్లాడినప్పుడు ఇట్ వోంట్ కాస్ట్ ఎనీథింగ్ కదా. అండ్ పెళ్లి చూపులు చేసేటప్పుడు సెకండ్ షెడ్యూల్ తర్వాత ఐ హ్యాడ్ టూ సప్లీస్ స్టిల్. యూఆర్ సో యంగ్. నో, నాలుగేళ్ళు అయిపోయింది. ఏందమ్మా ఎందుకు వచ్చినావు అది సినిమా గురించి అని, కాదు సార్ సప్లీ రాద్దామని చెప్పేసి. అమ్మాయిల విషయంలో పెద్ద ఇదేం లేకుండా మెకానికల్ తెలుసు కదా, కష్టపడి ఇద్దరు ఉంటారు. అది ఏదో బస్ టికెట్ బుక్ చేసినట్టు వాళ్ళందరూ ఐటీ సిఎస్సీలతో వాళ్ళు వెళ్ళిపోతారు. తిరిగేది ఫ్రెండ్స్ తోటి అటు ఇటు, బట్ మేజర్ లవ్ స్టోరీ అంటే దిస్ గర్ల్ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడు బాగా ప్రెషర్ ఉంది కదా, రాయగలుగుతున్నావు, ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఫెయిల్ అయితే అంటే నేను ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ అ రిస్క్ ఇన్ సినిమానో. 100 rupees పెట్టి థియేటర్ పోయి యూట్యూబ్ కంటే చెత్త కంటెంట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు యూట్యూబే చూసుకుంటారు. థియేటర్ లోపల లక్ష్మీ మంచు గారితో ఐ ట్రావెల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ దెన్ ఫైనలీ వెన్ వీ వెంట్ టు సురేష్ సార్, ఈ సార్ వై డిడ్ యు కమ్ ఎర్లియర్. ఆయన ఇచ్చిన 20,000 నుంచే నేను మెల్లిమెల్లిగా ఐ గ్రో అప్ లైక్ ఓ 10% ఆడియన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేసినా కానీ తిడతారు. వాచ్ దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉగాది రోజున ఇంటర్వ్యూ విత్ సమ్ రియల్లీ టాలెంటెడ్ గైస్ ఫ్రమ్ నవికా ఫ్యాక్టరీ. డోంట్ మిస్ ఇట్ అండ్ నచ్చితే కానీ షేర్ చేయండి, తప్పుగా కమెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. థ్యాంక్స్. మీ మీద స్కూప్ చేస్తాను.